హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు రాగి చెంబుతో ఇలా చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయి. దేవునికి ఇష్టమైన ఈ రాగి చెంబుని మనము చక్కగా 100 వరహాల పువ్వులు రాగి చెంబులో వేసుకుని మనం దేవుని మందిరంలో పూజ చేసుకున్నట్టయితే మనకి ఆర్థిక ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయండి. అది ఎలాగా అంటే, మనం రాగి చెంబు తీసుకుంటాము. రాగి చెంబు తీసుకుని చక్కగా దీనికి గంధం రాసుకోవాలండి. రాగి చెంబుకి మనము గంధం రాసి గంధం బొట్లు పెట్టుకోవాలి. రాగి చెంబు నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని చక్కగా ఇలాగ గంధం బొట్లని మనము రాగి చెంబంతా ఇలాగ గంధం రాయాలండి. గంధం రాసి చక్కగా బొట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దేవుని మందిరంలో పెట్టుకుంటే మీకు ఆర్థిక ఇబ్బందులు వెంటనే తొలగిపోతాయన్నమాట. శివుడికి ఇలా రాగి చెంబులో నీళ్లు పోసుకొని 100 వరహాల పువ్వులు, ఇష్టమైన పువ్వులండి 100 వరహాల పువ్వులు, నందివర్ధనం పువ్వులన్నా దేవుడికి, శివుడికి ఇష్టం అన్నమాట. బిల్వపత్రాలు కూడా మనం వేసుకోవాలి. బిల్వపత్రాలు ఇంపార్టెంట్ అండి. బిల్వపత్రాలు లేని ఎడల మనము నందివర్ధనం కానీ 100 వరహాల పువ్వులంటే శివుడికి ఇష్టం అన్నమాట. ఆ పువ్వులు కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. వాటర్లో మనం ఇలాగా మనం రాగి చెంబుకి బొట్లు పెట్టుకోవాలండి. ఇలా దేవుని మందిరంలో ఉంచుకొని పూజ చేసుకోవటం వల్ల చాలా మంచిదన్నమాట. ప్రతి కుటుంబంలో ఆర్థిక సమస్యలు అనేవి ఉంటాయండి. ఆర్థిక సమస్యలని మనం ఎలా తొలగించుకోవాలి? మనం పూజతోనే, దేవుడితోనే ఆర్థిక సమస్యలు అనేవి మనము తొలగించుకోవచ్చు అన్నమాట. రాగి చెంబు రాబడి కోరుతుందంటారండి. రాగి చెంబు ఇంట్లో ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమీ ఉండవు అన్నమాట. మనం ఇలాగా అన్ని బొట్లు పెట్టుకున్నాం కదా, గంధం బొట్లు. ఇప్పుడు గంధం బొట్లు పెట్టుకున్న తర్వాత మనము రాగి చెంబు నిండుగా మంచి వాటర్ పోసుకోవాలండి. పరిశుభ్రంగా ఉన్న మంచి వాటర్ని చెంబు నిండుగా పోయాలి. పరిశుభ్రమైన వాటర్ని చెంబు నిండుగా పోయాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అండి, పసుపు వేసుకోవాలి. కొంచెం కుంకుమ, కొన్ని అక్షంతలు వేసుకోవాలి. కొన్ని అక్షంతలు వేసుకోవాలి. 100 వరహాల పువ్వు అంటే శివుడికి ఎంతో ఇష్టం అండి. 100 వరహాల పువ్వు వేసుకోవాలి. శివుడికి నందివర్ధనం అన్నా చాలా ఇష్టం అన్నమాట. ఇలాగా నందివర్ధనం పువ్వులు కూడా పైన పెట్టుకోవాలి, వాటర్లో పెట్టుకోవాలి. మనకి బిల్వపత్రాలుంటే బిల్వపత్రాలు పెట్టుకోవచ్చండి. బిల్వపత్రాలు లేని ఎడల మనకు దేవుని, శివుడికి ఇష్టమైన పువ్వుల్ని మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని దేవుని మందిరంలో పెట్టుకుందాం. ఇలా దేవుని మందిరంలో మనం ఇలాగా రాగి చెంబుకి గంధం బొట్లు పెట్టి చక్కగా మనం ఇలాగా పెట్టుకోవాలండి. దాంట్లో 100 వరహాల పువ్వు, నందివర్ధనము, దేవునికి ఇష్టమైన పువ్వులు శివుడికి. శివుడికి ఆ పువ్వులు దొరకకపోతే మనం బిల్వపత్రం అండి, బిల్వపత్రం దొరకనప్పుడు ఇలాంటి పువ్వు మనకి దేవునికి ఇష్టమైన పువ్వులు పెట్టుకోవచ్చు అన్నమాట. నైవేద్యంగా పండుని పెట్టుకోవాలి. ప్రతి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయండి. మనం ఎంతగా పూజిస్తే అంత మంచి జరుగుతుంది. ఇలాగా రాగి చెంబుకి గంధం పూసి అందులో నీళ్లు నింపి ఇష్టమైన బిల్వపత్రం గాని ఇష్టమైన పువ్వులు వేస్తే రాగి చెంబు శివుడు ముందు పెట్టుకుంటే పూజ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇది ప్రతి సోమవారం ఇలా చేసుకుంటే చాలా మంచిది. సోమవారము శివుడికి ఇష్టమైన రోజు. అప్పుడు మీకు ఆర్థిక ఇబ్బందులు పోతాయి. ఆ ఇంటిలో డబ్బుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. అలా చదువుకొని ఇలాగ చేసుకున్న తర్వాత మనము బిల్వాష్టకం చదువుకోవాలండి. శివుడికి బిల్వాష్టం చదువుకోవాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం త్రిశైకద్బిల్వ పచ్చే అచ్యుతౌ కోమలసభ్య తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పితం దర్శనం బిల్వ వృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పితం సాలగ్రామేషు విగ్రేసు తటాకే వనకూపయో యజ్ఞకోటి సహస్రాణం ఏకబిల్వం శివార్పితం దంతకోటి సహస్రేషు అశ్వమేధ శతానిచ కోటి కన్యా ప్రదానేన ఏకబిల్వం శివార్పితం ఏకం చ బిల్వ ప్రత్యక్ష కోటి యజ్ఞం ఫలం లభేత్ మహాదేవేచ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితం కాక్షిక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం గయా ప్రయాగ మే దృశ్య ఏకబిల్వం శివార్పితం ఉమాయ సహ దేవేశం వాహనం నంది శంకరం ముచ్యతే సర్వ పాపోభ్యో ఏకబిల్వం శివార్పితం అని మనం చదువుకోవాలండి. ఇలా చదువుకొని మనము చక్కగా బిల్వపత్రాలు ఇలా రాగి చెంబులో ఇలా వాటర్ పోసి పెట్టుకుంటే బిల్వపత్రాలు ఉంటే ఇంకా చాలా మంచిదండి. బిల్వపత్రాలు పెట్టి బిల్వాష్టకం చదువుకుంటే శివుడికి ఎంతో ఇష్టం అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులున్నా, ఆరోగ్య సమస్యలున్నా, మీకు డబ్బు తొందరగా తిరిగి రాకపోయినా మీరు ఇలా ప్రతి సోమవారం చేసుకోండి. ఏదైనా మనసుతో చేయండి, మనసుతో చేస్తే సాధించలేనిదంటూ ఏదీ లేదనమాట. ప్రతి ఒక్కరు మేము చేసేస్తున్నాం కదా, మాకేమి జరగట్లేదు అనుకుంటారండి, అది పొరపాటు అండి. ఏదైనా టైం అనేది పడుతుందండి. ప్రతి ఒక్కరూ మనసుతో ప్రార్థిస్తే ఆ దేవుడు తప్పకుండా ఏదో ఒక రోజు ఫలితం అనేది ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కింద నుంచి పైకి వెళ్ళాలండి, పైనుంచి కిందకి రారు కదా. ఏదైనా కొద్దిగా మనం స్టార్ట్ చేస్తే ఉండే కొద్దికి దాని ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఎప్పుడైనా చాలా మంది మేము చేస్తున్నామే మాకేమి జరగట్లేదా అనుకుంటారండి, అది చాలా పొరపాటు అండి. మనము చేసుకుంటూ ఉంటే ఆ ప్రతిఫలం అనేది దేవుడు చూపిస్తాడనమాట. ఎప్పుడైనా చాలా మంది ఎన్నో ఇబ్బందులతో ఎన్నో సమస్యలతో, ప్రతి ఇంట్లోనూ సమస్య అనేది ఉంటుందండి, దాన్ని పెద్దదిగా తీసుకోకూడదు, దాన్ని చాలా చిన్నదిగా తీసుకొని నాకు జరుగుతుంది నేను సాధించగలను అని మనం ఒకటి నియమం అనేది పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటేనే మనం ముందుకు పోగలుగుతాం అనమాట. ప్రతి ఒక్కరికి నిరుత్సాహం అనేది ఉంటుంది, నిరుత్సాహపడితే మనం ఏదీ చేయలేమండి జీవితంలో. నేను సాధించాలి, మేము ముందుకు వెళ్ళగలుగుతాము, మేము చేయగలుగుతాము అని ఉద్దేశంతో ప్రతి పూజని మనసుతో ఆరాధించాలండి. మనసుతో ఆరాధిస్తే ఆ దైవం ఎప్పుడు కాదనడు, మీ ఎన్నంటే ఉంటాడు, మీ ఎన్నండి ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రతి ఒక్కరూ ఇలా చేసుకోండి. ప్రతి సోమవారం మనం ఇలా చేసుకుని బిల్వాష్టకము, బిల్వపత్రాలైనా ఇలాగా పువ్వులైనా, దేవునికి ఏ పువ్వులైతే ఇష్టమో ఏ పువ్వులైనా మనం పెట్టుకోవచ్చు అండి. దేవునికి ఇష్టమైన పూలు ఇలా రాగి చెంబుకి మనం గంధం పూసి బొట్లు పెట్టి కింద ఒక ప్లేట్ పెట్టాలండి. తర్వాత మనం ఇలా చెంబుని పెట్టుకుని ఇలాగా ప్రతి సోమవారం పూజ చేసుకుంటే చాలా మంచిది. శివుడికి ఇష్టమైన వారము సోమవారం, ఇలా చేసుకోవాలండి. తర్వాత ఈ నీళ్లు ఏం చెయ్యాలి అనే ఆలోచన వస్తుందండి ప్రతి ఒక్కరికి. ఆ వాటర్ని మనము పూల మొక్కలకి పోసుకోవాలండి. ఎవరు తొక్కని ప్లేస్ లో చక్కగా పూల మొక్కలకు పోసుకోవాలి. పోసుకుంటే చాలా మంచిది అనమాట. బయట పారబోయకూడదు, పూల మొక్కల్లో పోయాలి వాటర్ని. ఇలాగా ప్రతి సోమవారం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ అండి, రాగి చెంబు ఇంట్లో ఉంటుంది కదా. ప్రతి ఒక్కరూ మీరు ఇలాగా గంధం పూసుకొని ఎప్పటికప్పుడు ప్రతి సోమవారం చెంబుని క్లీన్ చేసుకుని చక్కగా ఇలాగా గంధం బొట్లు పెట్టుకోవాలండి. ప్రతి సోమవారం ఇలా చేసుకోవాలండి. చేసుకుని గంధం బొట్లు పెట్టుకుని ఇలా పూజా మందిరంలో పెట్టుకుని దేవుడికి ఇష్టమైన శివుడికి పువ్వులు గాని బిల్వపత్రం గాని వేసుకుని మీరు ఇలా పూజ చేసుకోండి. ప్రతి సోమవారం శివుడికి ఇష్టమైన రోజండి, అప్పుడు మనం ఇలాగా పూజ చేసుకోవాలన్నమాట. అలా పూజ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. చిన్న మనవి, చాలా మంది వీడియో పెట్టానో లేదో డిజిలైక్ అనేది వస్తుందండి. ఆ డిజిలైక్ అనేది ఎందుకు కొడుతున్నారో అయితే తెలీదు. డిజిలైక్ దేవుడికి వీడియోస్ కూడా డిజిలైకులు కొట్టే వాళ్ళు ఉంటారా అని నాకు అర్థమైందండి. వీడియోకి డిజిలైకులు చాలా మంది, ఇలా వీడియో పెట్టానో లేదో డిజిలైక్ వస్తుంది. దేవుడికి మీరు అలా, మీకు దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఏమన్నా డిజిలైక్ చేస్తారేమోనండి. దేవుణ్ణి మనసుతో ప్రార్థిస్తే ఏదైనా సాధించగలము. దేవుడు మన ఎన్నంటే ఉంటాడు. ధన్యవాదాలు.